హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్లో ఎంతోమందిని స్టార్లను చేసిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన మూవీని ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పటికీ ఒక మంచి కాంబినేషన్ సెట్ అయ్యింది. మొదట ఈ మూవీని మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు పూరి జగన్నాథ్. కానీ ఆ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. ప్రస్తుతం మహేష్ బాబు ప్లేస్లో ఈ మూవీలో ఒక పాన్ ఇండియా హీరో చేయబోతున్నారు. ఇక ఈ మూవీ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరిదాకా చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఒక హీరో అనుకున్న కథని మరో హీరో చేయడం సహజం. అలా చేసి హిట్ కొట్టిన హీరోలు ఉన్నారు, అలాగే ఫ్లాప్ అందుకున్న హీరోలు కూడా ఉన్నారు. అలాగే ఎప్పుడో మహేష్ బాబు కోసం ఒక స్టార్ డైరెక్టర్ అనుకున్న కథ తిరిగి ఇప్పుడు ఓ కుర్ర పాన్ ఇండియా హీరో దగ్గరకు చేరిందని తెలుస్తోంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ వీరి కాంబినేషన్లో మూవీ అంటే ఎంతో క్రేజ్ ఉంది. వీరి కాంబినేషన్లో వచ్చిన మొదటి పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలవగా రెండో సినిమా బిజినెస్ మ్యాన్ ఘన విజయం సాధించింది. ఇక వీరి కాంబినేషన్లో మూడో సినిమా కూడా ఎప్పుడో రావాల్సి ఉండగా ఏవో కారణాల వల్ల పట్టాలెక్కలేదు. పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన మూవీని మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు. మహేష్ బాబు కూడా మొదట ఈ సినిమాను చేయడానికి ఆసక్తి చూపించాడు. కానీ ఎందుకో ఆ తర్వాత ఈ మూవీ ముందుకు సాగలేదు. తన డ్రీమ్ ప్రాజెక్టును జనగణమన చేయడానికి మహేష్ ముందుకు రాకపోవడంతో కొన్నేళ్లు దాన్ని పక్కన పెట్టాడు పూరి. తర్వాత ఇతర సినిమాలతో బిజీ అయ్యాడు పూరి జగన్నాథ్. విజయ్ దేవరకొండతో లైగర్ చేస్తున్న సమయంలో మళ్ళీ జనగణమన తెరపైకి వచ్చింది. లైగర్ విడుదల కాకముందే విజయ్ దేవరకొండతో జనగణమనను అనౌన్స్ చేశాడు పూరి జగన్నాథ్. అయితే లైగర్ మూవీ డిజాస్టర్ కావడంతో విజయ్ దేవరకొండ కూడా జనగణమన చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమనకు మరో కొత్త హీరో దొరికినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్తో డబుల్ స్మార్ట్ చేస్తున్న పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమాని తేజ సజ్జాతో చేయనున్నట్లు సమాచారం. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తేజకి ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. పలువురు దర్శక నిర్మాతలు తేజతో పాన్ ఇండియా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ దృష్టి తేజపై పడినట్లు తెలుస్తోంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన మూవీని తేజతో చేయాలని నిర్ణయించుకున్నాడట. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, తేజ సైతం పూరితో సినిమా చేయడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని వినికిడి. జయాపజయాలతో సంబంధం లేకుండా డైరెక్టర్గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు పూరి జగన్నాథ్. పైగా హీరోలను ఆయన ప్రజెంట్ చేసే తీరుకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన మూవీతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి మరి. ఇక ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే తేజ సజ్జ పూరి జగన్నాథ్ కాంబినేషన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ను ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.